ఈరోజు కేటీఆర్ రోడ్ షో సాక్షిగా దుబ్బాకలో గులాబీ జెండా రెపరెపలాడబోతుంది. దీన్ని ఎవరు ఆపలేడు. ఇకపోతే జుక్కలు తీసుకుందాం, జుక్కల్ జాగపై జుక్కల్ గడ్డపై జెండా ఎగిరేసేది ఎవరని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. జుక్కలే గాని, నిజాం సాగరే గాని, పిట్లనే గాని, బిచ్చుకుందే గాని, మన టీఎస్ 24 న్యూస్ ప్రతినిధులు వెళ్తుంటే ఎవరు గెలుస్తారని అడుగుతుంటే అందరు కూడా అక్కడి బిడ్డలు అక్కడి ఓటర్లు చాలా స్పష్టంగా చెప్తున్నారు, గతంలో గెలిచినటువంటి హనుమంత్ షిండేనే మాకు కావాలి. హనుమంత్ షిండే రాకముందు మా దగ్గర 100 ఊర్లలో బీటీ రోడ్లు కూడా లేకుండే అన్న, ఖచ్చితంగా హనుమంత్ షిండే అయితేనే అభివృద్ధి చేస్తాడు. స్థానికుడు, చదువుకున్నాడు, మృదు స్వభావి అని చెప్పేసి చాలా గొప్ప చెప్తారు. వీళ్ళిద్దరు కూడా స్థానికులు గారు. లక్ష్మీకాంతం పారాషూట్ వేసుకుని వచ్చినటువంటి సంగారెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆమె అయితే ప్రజారాజ్యము, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ అన్ని పార్టీలు వేసింది. వాస్తవంగా బీజేపీలో అక్కడ స్వయం ప్రకాశుడు ఉన్నాడు, ఆయనను కాదని తారం తీసుకొచ్చారు. వాస్తవంగా స్థానికుడైనటువంటి హనుమంత్ షిండేకే ఎక్కువ గెలిచే అవకాశాలున్నాయి, ఖచ్చితంగా గెలవబోతుందని కూడా చెప్పొచ్చు. ఎన్ని వేసినా బిచ్చుకుందా ప్రజలు, నియతగాళ్ళు ఖచ్చితంగా హనుమంత్ షిండేని గుండెల్లో పెట్టుకుంటారు. మళ్ళొక్కసారి గులాబీ జెండాని ఆడ ఎగిరిపిస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి చెప్పాలంటే హైదరాబాద్ నుంచి, సంగారెడ్డి నుంచి ఎవరు వస్తారు, వీళ్ళొచ్చునే కాదు, వీళ్ళు ఎందుకు ఎవరు వస్తారో కూడా ఆలోచించండి. జుక్కలు సేఫ్ హ్యాండ్ లో ఉండాలంటే, భద్రంగా ఉండాలంటే స్థానికుడైనటువంటి హనుమంత్ షిండేతోనే సాధ్యం.